చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ రోజు లైఫ్ లాంగ్ మర్చిపోలేను. నువ్వు నాతో ఉన్న ఒక్కొక్క నిమిషం చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్క రోజు నీతో ఉన్నందుకే ఇంత సంతోషపడుతున్నావే, ఈ సంతోషం నీకు జీవితాంతం కావాలంటే ఆ రమణాన్ని సరెండర్ చేయించు. నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ప్రాణం పోయేటప్పుడు నిన్ను బొక్కలో తెసి ప్లాన్ చేస్తున్నాడు. ఇట్టంటోని హాస్పిటల్ చేర్పించి కాపాడతావా? రవణ ఒక్క మాట చెప్పు, అమ్మాయి ఎక్కడుందో వెతికి నరికి పారేస్తాను. అది ప్రాణాలతో ఉంటేనే కదా చిటికి మటికి వీడి నిన్ను ఇసుకించేది. సిగ్గులేదు, ఆడపిల్లతో మనకేంటి? రే అర్జున్, అమ్మాయి ఎక్కడుందో చెప్పు, నేను తన్ని మీట్ అవుతాను. ఆ రోజు జరిగింది ఒక యాక్సిడెంట్, నాకు మీ నాన్నకి సంబంధం లేదని చెప్తాను, మీ ఇద్దరిని కలుపుతాను, దానికి నువ్వు బతికుండాలి. రై వాడి కారులో వచ్చి దింపాయి. వాడిని తోడబుట్టిన తమ్ముడు హాస్పిటల్లో చేర్చి రై వాడిని దింపు. ఇక్కడి నుంచి హాస్పిటల్ పక్కనే కదన్నా. హలో, మై ఫ్రెండ్ హ్యాండ్ కటింగ్ బ్లడ్ గోయింగ్, ప్లీజ్ ప్లీజ్ కుట్లు కుట్టింగ్ ప్లీజ్. యు సీ దిస్ ఇస్ ఏ క్రిమినల్ కేస్, హి షుడ్ ఫైల్ ఎఫ్ఐఆర్. డాక్టర్ డాక్టర్, దానికి అంత టైం లేదు డాక్టర్. మీరు రాసిచ్చే మెడిసిన్స్ అన్ని మీ మెడికల్ షాప్ లోనే కొట్టాను. ఒట్టు అవుట్ అవుట్. ఏ పంతులు, నేను పంతులు కాదు, నాయకుడు సినిమా చూడలే, మళ్ళీ అదే సీన్ ఇప్పుడు రిపీట్. ఏ పంతులు, డాక్టర్ పేరేంటో అడుగు. తుమారా నామ్ క్యా హై? వాట్ వాట్? డాక్టర్ అడ్రస్ ఎక్కడో, ఎంతమంది పిల్లలో కొనుక్కో. తుమారా అడ్రస్ క్యా హై? తుమారా బచ్చా కెత్రా హై? నీ ఎన్న చూడరా, ఎనకు ఒన్నుం పురీలే. రే అరవ డాక్టర్, ఈ అరవడు పురీల పునుకులు పులుసు అంటే తమిళ తమిళ ఎవరిన అరిచి అరవ రౌడీలు ఉన్నారా? బాబా బాబా బాబు, నువ్వేం వణక్కో, నీకు వణక్కం. మేము ఏడుకొండలవాడ వెంకటరమణ, నా ఫ్రెండ్ ని కాపాడు, లేకపోతే గోవింద గోవింద. డోంట్ వరీ నర్స్, టేక్ హిమ్ టు ఎమర్జెన్సీ వార్డ్. కాపాడు గోవింద, వెళ్ళు గోవింద. మావా రావణ ఇప్పుడు మీటింగ్ అయ్యాక బయటకు వస్తాడు, మనం ఒక్కడు లేకపోతే మన పరిస్థితి గోవిందో గోవింద. బాయ్. ఏం బ్రదర్? ఏంటి బ్రదర్? నర్సులు అంతా బాగున్నారా, లేకపోతే హాస్పిటల్ మార్చేద్దాం? అయ్యో అదే చెప్పు, పెడుతుందా? ఇదిగో పాలు తాగు, నీకు ఎప్పుడు కోసుకుని అలవాటు కదా, పాలు తాగితే రక్తం బాగా పడుతుంది.
వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతోంది? ఏంటి మేడం బీపీయా? ఎందుకు టెన్షన్ అవుతారు? రండి రండి కూర్చోండి. మీ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో సార్. వయసులో ఇంకెలా ఉండేవారో. వెయ్యండి. మీరు మామూలు హ్యాండ్ కాదండి. చూసారా ఓల్డ్ అని హ్యాండ్ ఇస్తున్నాడు. ये सोचना मत कि तेरे पास रहे पावर के साथ तुम कुछ भी कर सकते हो. तेरे माउथ बहुत पास है. हे तू इधर आ, इधर आ. तुम्हारा नाम क्या है? कहाँ रहते हो? साहब साहब, ये रमणा का छोटा भाई है साहब. अरे रमणा का भाई, अदे कल्लू अदे मोह. एनीवेज आई एम अशोक तिवारी. रमणा ఎంత కాదనుకున్నా అర్జున్ నీ తమ్ముడు కాకుండా పోతాడా? చనిపోయిన వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ప్రాణాలతోనే ఉన్నాడుగా. ఏయ్ నోరు మీద. అది కాదు రమణ, ఎవరో రోడ్డు మీద పోయే వాళ్ళు చూసి హాస్పిటల్లో చేర్చి కాపాడారట. అదే చెప్తున్నాడు వాడు. ఆ కుర్రోడు ఆ అమ్మాయి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. ఎంతోమందికి ఎంతో చేశావు. అయితే ఓ పని చేద్దాం, వాళ్ళ నాన్న నేనే చంపానని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవుతాను. వాడనుకున్నట్టుగానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండని. ఒక వారం 10 రోజుల తర్వాత నాకు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురండి. రమణ సూపర్, ఇదేమే చెప్పాలనుకున్నావు? నిన్న లాయర్ చెప్పాడు ఈ కేసు ఎవిడెన్స్ లేని వాడు ఎవడైనా వచ్చి వాటెడుగా ఒప్పుకున్నా కూడా ఈ కేసు నిలబడతాట. 10 రోజుల్లో అన్నని బయటికి అదే తీసుకొద్దాం తీసుకొద్దాం. రమణ ఇది గోవర్ధన ఏరియా రమణ. తెలుసు, బాగా ఇరుక్కుపోతాం. బండి తిప్పు రమణ, నేను చూసుకుంటాను. రమణ వద్దు రమణ, నా మాట విను, వెనక్కి వెళ్ళిపోదాం. హలో గోవర్ధన్, నేను రమణని. నువ్వు నన్ను చంపాలని పనిచే అనుకుంటున్నావు కదూ? నీ ఇంటి కిందే ఉన్నాను రా. అరే చల్ కలిసి కాలం, రమణ ఆగయా, మాట్లాడుకో. దిగండి. దరిద్ర పేదరా, ఎక్కడి నుంచి దాపరించావురా? నిన్ను నీకు పని చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త గొప్పలు పడేశారా? మేము ప్రాణాలతో ఉంటాం, మాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? నిమ్మ తిరిగి చేజమ్మ కనిపించింది. ఏదైనా ప్రాబ్లమా? ఆల్ అనిమల్స్, కూరగాయలు ఇప్పుడే తెచ్చాను. అప్పుడే మెక్కడానికి వచ్చారా? నా వంటకే ఇలా ఎగబడుతున్నారే. ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో, రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు. ఏరా వస్తారు, మెగా సీరియల్లో వాడు చెప్పే కథ వింటారు. ఆవో గావో జావో అని దుబ్బుకు పోతుంటారు. ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి, రమణ రమణ ఎంతైనా వాడికి తమ్ముడు, వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా? ఏరా నేను చెప్పింది మీకు వినపడదా? ఇంటానికి చెవు ఉండాలి కదరా. రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా, వాడి చెవేందుకు కొరికేవరా? నేను ఎక్కడ కొరికాను రా, వాళ్ళు నరికారు, వివరాలు అడుగుతా. We should be done in 2 more days. Kya kya pending hai? Abhi service slip balance hai. Hello. Ramna phas gaya hai. Govardhan ko bata do. Bhai, Ramna phas gaya. Vaadu nadaladani cheppu. Akkade vesemunu. उसका मौत इतना भयानक होना चाहिए कि कोई सोच भी ना सके. ఇప్పుడు నిన్ను ఇరికించి నీకు స్పాట్ పెట్టడం ఈజీ. వాళ్ళందరి దగ్గర గన్స్ ఉన్నాయి, నిన్ను తూట్లు తూట్లుగా కాల్చి పారేస్తారు. చిన్నతనంలో నన్ను చంపాలని చూసావు,
కాపాడేశారు. చచ్చుండొచ్చని ఇప్పుడు అనిపిస్తుంది. ఒక్కొక్క నిమిషం తను తలుచుకుంటే చస్తున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా రమణ? నీ వలన అంజనాకి నేను దూరం అయ్యాను. అర్జున్, నీ పాస్పోర్ట్ కావాలి. మనిద్దరం ఆస్ట్రేలియా వెళ్తున్నాం. టికెట్స్, వీసా అన్నిటికీ ఏర్పాటు చేశాను. అబ్రాడ్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం. అక్కడే సెటిల్ అయిపోదాం. నా ఫ్రెండ్స్ హెల్ప్తో అంతా సెట్ చేశాను. నీ పిస్టల్ నీకే. అంజనా, సీరియస్గా చెప్తున్నాను అర్జున్. తన్ని సరెండర్ చేయించడం కష్టమని నువ్వే అన్నావుగా, అందుకే. మనకి వేరే దారి లేదు అర్జున్, ఆలోచించుకో. వాణ్ణి షూట్ చేసి పారే. మా నాన్నని చంపిన వాడు ఎక్కడో హ్యాపీగా ఉన్నాడంటే భరించలేకపోతున్నాను. వెళ్ళర్జున్, ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు తెలుసు అర్జున్, నువ్వు వాణ్ణి షూట్ చేయలేవు. వాణ్ణి చంపడానికి నీకు మనసు రాదు, ఎందుకంటే రమణ నీ అన్నయ్య కదా. రమణ నా అన్నయ్య అనేది నిజమే, కానీ నేను ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను. నీకు వాడు కావాలి, నేను కావాలి. రమణ ఒక క్షణంలో చావడం నాకు ఇష్టం లేదు. వాడు చేసిన దానికి జీవితాంతం శిక్ష అనుభవించాలి, అదే నా కోరిక. అంజనా, దయచేసి అర్థం చేసుకో అంజనా. వాడిని సరెండర్ చేస్తానని నన్ను నమ్మించి మోసం చేశావు కదా. ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను చనిపోయాక నీకు అర్థమవుతుంది. అయ్యో, నేను మోసం వచ్చేలేదు, ద్రోహం వచ్చేలేదు. నా చేయి నరుకొని రక్తం పోయి చచ్చి బతికొచ్చాను, దాన్నేమంటారు? చిన్నప్పుడే వాడు నన్ను చంపాలని చూశాడు. నాకు వాడు ముఖ్యం కాదు, నువ్వే ముఖ్యం. అందుకోసం ఈ పోరాటం. ఇప్పుడు ఎక్కడ కంజనా? లోకంలో ఏదో ఒక మూలకి వెళ్తాను, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నేను నీకు తర్వాత ఫోన్ చేసి మాట్లాడతాను, సరేనా? ఇక మీద నీకు నేను ఒక్క ఫోన్ కాల్ కూడా చేయను. ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక కమ్యూనికేషన్ ఈ సిమ్ కార్డ్. ఇప్పటి నుంచి మన మధ్య హంత అయిపోయింది. రమణ అరెస్ట్ అయితే అది మీడియాకి పెద్ద న్యూస్. అది జరిగితే నువ్వెక్కడున్నా నిన్ను చూడ్డానికి నేనే వస్తాను. అంజనా, ఏంటి శిక్ష? కాదు, ఇదే నా డెసిషన్. అంజనా, నేను నిన్ను చూడకుండా ఉండలేవుగా. అయితే నేను చెప్పింది చేయి, చేసి చూపించు. ట్రైన్ నంబర్ 12137 పంజాబ్ మెయిల్ అప్నే నిర్ధారిత సమయ సే 2 ఘంటా దేరి సే చల్ రహీ హై, ధన్యవాద్. ఏంటి అనౌన్స్మెంట్? నేను వెళ్ళాల్సిన ట్రైన్ 2 అవర్స్ లేట్ అంట. నువ్వు బయలుదేరు అర్జున్. ఇక మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో తెలియదు. ఈ 2 గంటల సేపైనా నీతో ఉంటాను అంజనా, ప్లీజ్.